మరిన్ని అప్డేట్స్ కోసం నేచురల్ మెడిసిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతి నమః శ్రీ మాత్రే నమః. కాకతీయ చంద్రగ్రహణం గురించి చాలా మంది ఎలా చేసుకోవాలి, గ్రహణం యొక్క వెల్ ఏంటి, గ్రహణ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరియు పరిహారంలో ఏ శ్లోకం ధ్యానిస్తే మంచిది అని అందరూ అడుగుతున్నారు. ఈ కాకతీయ చంద్రగ్రహణం 8వ తారీఖు మధ్యాహ్నం 2:18 ప్రారంభమవుతుంది, సాయంత్రం 6:19 వరకు ఉంటుంది. 7వ తారీఖు అంటే మంగళవారం సాయంత్రం 4:15 నుండి పౌర్ణమి ప్రారంభమవుతుంది. కాబట్టి పౌర్ణమి రోజు మీరు చేసుకోవాల్సిన నోములు కానీ ఏదైనా ప్రత్యేక పూజలు కానీ ఏవైనా ఉంటే 7వ తారీఖు చేసుకోవచ్చు. 8వ తారీఖు గ్రహణం మధ్యాహ్నం 2:18 వరకు ప్రారంభమవుతుంది. 8వ తారీఖు మధ్యాహ్నం 2:18 ఈ గ్రహణ ప్రారంభ సమయం. అంటే మనం ఉదయం 9:30 మీరు భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని చేసుకున్న ఆహార పదార్థాలు ఏమైనా ఉంటే వాటిని విసర్జించడం కానీ లేదా దర్భ వాటి మీద వేసి ఉంచుకోవాలి. అలాగే నిల్వ పచ్చళ్ళు, మీ ఇంట్లో వస్తువులు, నీళ్లు, నూనె ఇటువంటివి ఏమైనా ఉంటే వాటి మీద ముందుగానే దర్భను కొద్ది కొద్దిగా వేసి పెట్టుకొని ఉంచండి. గ్రహణ ప్రారంభానికి ముందే, గ్రహణ సమయానికి ముందు మీరు స్నానం ఆచరించి గ్రహణంలో ఏవైతే మీరు సాధన చేయాలనుకున్నవారు కానీ చేయవచ్చును. అలాగే గ్రహణ సమయంలో మంత్రసిద్ధి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా రోజుల్లో మనం చేసే మంత్రానుష్ఠానం ఏదైతే ఉందో అది గ్రహణ సమయంలో 1000 ఫలితం వస్తుంది. కాబట్టి గురువు ఉపదేశించిన మంత్రం కానీ లేదా నేను చెప్పబోయే మంత్రాలు కానీ మీరు చేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా మీకు ఉంటుంది. అందులో ప్రధానంగా వ్యాసపూర్ణం నాడు వస్తున్న ఈ చంద్రగ్రహణానికి ప్రత్యేకత ఉన్నది, మీరు మీ కుటుంబం ఆచరించే కులదైవ మంత్రం కానీ లేదా ఓం నమ శివాయ కానీ లేదా ఓం నమో నారాయణాయ, ఎందుకంటే వ్యాసపూర్ణిమ భగవంతుడు నారాయణ సంబంధించింది, అలాగే కార్తీక మాస విశిష్టతను పురస్కరించుకొని ఓం నమ శివాయ కూడా మీరు చదవచ్చు. ప్రత్యేకంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి మీరు దుర్గాదేవి ఆరాధన చేస్తే చాలా మంచిది. చిన్న మంత్రం మీకు చెప్తాను, మీకు 2 సార్లు పఠించండి. ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః, దుమ్ హ్రీం. ఈ మంత్రాన్ని బీజాక్ష సహితంగా పఠిస్తే మీకు రుణబాధ తీరి, రోగబాధలు తీరి, సంపద సృష్టిస్తాయి. కాబట్టి ఇవి చేసుకోండి. ముఖ్యంగా గృహిణులు ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించకపోవడం మంచిది. అలాగే మేషము, వృషభము, కన్య, మకరం ఈ 4 రాశుల వారికి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అంత మంచిది కాదు. కాబట్టి ఈ రాశుల వారు బయట తిరగరాదు. తరువాత సాయంత్రం 6:19 గ్రహణం విడుస్తుంది. విడిచిన వెంటనే స్నానం ఆచరించి మీ పూజాది కర్మలు నిర్వహించుకుని కార్తీక మాసం కాబట్టి దీపం వెలిగించండి, సకల శుభాలను పొందండి. ఓం శ్రీమాత్రే నమః.